వెల్కమ్ టు టీవీ తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు చాలా రోజుల నుంచే ఆ వ్యూహాల్లో ఉన్నారు ఇప్పటికే ఎంతో మంది నేతలను ఆయన కలిశారు బీజేపీ వ్యతిరేక శక్తులనంతా ఒక్కటి చేసే ప్రయత్నం చేస్తున్నారు త్వరలోనే కొత్త జాతీయ పార్టీ కూడా పెట్టబోతున్నారు అయితే కొత్త పార్టీ ప్రకటన ఎప్పుడు అనే దానిపైనే క్లారిటీ లేదు అన్నీ కుదిరితే దసరా పండుగ రోజే కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటిస్తారని ప్రచారం జరిగింది కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దసరాకు కొత్త పార్టీ ఏర్పాటు కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం మారినట్లుగా తెలుస్తోంది దసరాకు కాకుండా మరో రెండు రోజులు ఆలస్యంగా డిసెంబర్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం పార్టీకి సంబంధించి జెండా విధి విధానాలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు పార్టీ పేరు జెండా విధి విధానాలను ఖరారు చేసి ఎన్నికల సంఘంతోనే చర్చలు జరిపి ఆ తర్వాత దసరాకు పార్టీని ప్రకటించాలని కేసీఆర్ అనుకున్నారు కానీ ఇంకా తుది దశకు రానట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో జాతీయ పార్టీకి సంబంధించి అంతా సిద్ధం చేసుకున్న తర్వాత డిసెంబర్లో పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సైతం ఇంకా ప్రారంభించలేదని సమాచారం జాతీయ పార్టీలో ను విలీనం చేసే తీర్మానం ప్రతిని కూడా ఎన్నికల కమిషన్కు సమర్పించాల్సి ఉంటుంది ఈ అంశం ఆయన దృష్టి సారించినట్లు తెలిసింది కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ దూకుడు పెరుగుతుందని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు రైతు ఎజెండాతోనే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నారు రైతు బంధు రైతు బీమా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటు ధాన్యం కొనుగోళ్లపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వాటితో పాటు దళిత గిరిజనుల అంశాన్ని కూడా ఉద్యమ రూపంలో తీసుకువెళ్లాలని భావిస్తున్నారు దళిత బంధు త్వరలో తీసుకురాబోయే గిరిజన బంధు పథకాలను కూడా హైలైట్ చేయాలని యోచిస్తున్నారు కొత్త పార్టీని ప్రకటించిన తర్వాత యూపీలో దళితులతో భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు సమాచారం ఆ తర్వాత మహారాష్ట్రలో రైతులతో మరో సభ నిర్వహించాలని భావిస్తున్నారు అయితే ఈ దసరాకే జాతీయ పార్టీ వస్తుందని భావించిన టీఆర్ఎస్ వర్గాలు ఇప్పుడు ఆ ప్రకటన డిసెంబర్కు వాయిదా పడిందని వార్తలు వస్తుండటంతో కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు